హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలకు వెళ్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మరియు వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ పర్ మంత్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ ఎడిటోరియల్ అసిస్టెంట్. ఇందులో పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 2 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. మినిమం 6 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఇచ్చే మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎడిటోరియల్ అసిస్టెంట్. ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 1, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా, బట్ మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ రిలవెంట్ వర్క్లో ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చే శాలరీ వచ్చేసి పర్ మంత్ 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రైనింగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5, ఓబీసీ క్యాండిడేట్స్కి 1, ఎస్సీ క్యాండిడేట్స్కి 1 డివైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లైన్డ్ ఫాలోడ్ బై MLI సైన్స్ ఆర్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ డిసిప్లైన్డ్ విత్ BLI సైన్స్ ఆర్ అసోసియేట్షిప్ ఇన్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అవార్డెడ్ బై DRTC లేదా NISCAIR నుంచి సర్టిఫికేషన్స్ అనేవి పొంది ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకిచ్చే మంత్లీ శాలరీ వచ్చేసి 15,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ డీటెయిల్స్ ఏంటి అంటే మీరు వాళ్ళకి మీ సర్టిఫికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేషన్స్ పంపించిన తర్వాత లాస్ట్ డేట్, ఎండింగ్ లాస్ట్ డేట్ లోపు మీరు సర్టిఫికేషన్స్ అనేవి పంపిస్తే, వాళ్ళకి అందేలాగా పంపిస్తే, మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అండ్ ఈ అఫీషియల్ లింక్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్కి ఇంటర్వ్యూకి ఎలాంటి సర్టిఫికేషన్స్ పంపాలో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. CV అంటే మీ సర్కులం వీటా అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా మీ స్టడీ సర్టిఫికేట్స్. మీ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ కాపీగా స్కాన్ చేసిన తర్వాత మీరు ఈ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఒక ఈమెయిల్ ఉంటుంది. ఆ ఈమెయిల్కి మీరు ఈ స్కాన్ కాపీస్ పంపాల్సి ఉంటుందని చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 18 నవంబర్ 2019 లోపు మీ అప్లికేషన్స్ వాళ్ళకి అందేలాగా ఈమెయిల్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అలా అందేలాగా అప్లికేషన్స్ పంపించగలిగితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి అందులో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీ ఫైనల్ సెలెక్షన్ అనేది మీ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ లేటెస్ట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ భూపేందర్ సైనింగ్ అవుట్.